రైట్, బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ప్రముఖ కోలీవుడ్ నటుడు డిఎండికే అధ్యక్షుడు విజయకాంత్ కన్నుమూశారు. ప్రస్తుతం ఆయన వెంటిలేటర్పై చికిత్స పొందుతున్నారు. తమిళనాడు డిఎండికే అధినేత నటుడు విజయకాంత్కు కోవిడ్ పాజిటివ్గా తేలింది. శ్వాసకోశ సమస్యల కారణంగా ఇటీవలే చికిత్స తీసుకున్నారు. తాజాగా మరోసారి ఆసుపత్రిలో చేరిన విజయకాంత్కు కరోనా సోకింది. దీంతో ప్రస్తుతం ఆయన వెంటిలేటర్పై చికిత్స పొందుతున్నారు. ఈ విషయంపై పార్టీ అధికారిక ప్రకటన విడుదల చేసింది. డిఎండికే నేత విజయకాంత్ కొన్నాళ్లుగా అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నారు. ఎలాంటి బహిరంగ కార్యక్రమాలు, పార్టీ సమావేశాలు వంటి కార్యక్రమాల్లో పాల్గొనకుండా ఇంట్లోనే విశ్రాంతి తీసుకుంటున్నారు. గత నెల 8న జలుబు, దగ్గు, గొంతు నొప్పి కారణంగా విజయకాంత్ వైద్య పరీక్షల నిమిత్తం చెన్నైలోని ఓ ఆసుపత్రిలో చేరారు. ఆయనకు జలుబు, దగ్గు ఎక్కువగా ఉండటంతో పరీక్షించిన వైద్యులు కృత్రిమ శ్వాస అందించారు. ఆ సమయంలో ఆయన ఆరోగ్యం విషమంగా ఉందని వార్తలు చక్కర్లు కొట్టాయి. ఈ క్రమంలో నవంబర్ 23న విజయకాంత్ ఆరోగ్యం మెరుగ్గా ఉందని, వైద్యానికి బాగా సహకరిస్తున్నారని వైద్యులు తెలిపారు. చికిత్స అనంతరం ఈ నెల 11న విజయకాంత్ను డిశ్చార్జ్ చేశారు. ఇటీవలే డిఎండికే వర్కింగ్ కమిటీ సాధారణ సమావేశాల్లో కూడా విజయకాంత్ పాల్గొన్నట్లు తెలుస్తోంది. ఈ పరిస్థితుల్లో ఆయన మంగళవారం రాత్రి చికిత్స కోసం మళ్ళీ ఆసుపత్రిలో చేరారు. తాజాగా కరోనా సోకినట్లు డిఎండికే ప్రధాన కార్యాలయం ప్రకటన విడుదల చేసింది. తమిళ్లో వందలాది సినిమాల్లో హీరోగా నటించిన విజయకాంత్ తెలుగు ప్రేక్షకులకు కూడా బాగా సుపరిచితమే. తన డబ్బింగ్ సినిమాలతో ఇక్కడ ఆడియన్స్ను బాగా అలరించారు ఆయన. ముఖ్యంగా నటి రోజా భర్త సెల్వమణి దర్శకత్వంలో వచ్చిన కెప్టెన్ ప్రభాకర్ విజయకాంత్ను స్టార్ హీరోగా మార్చేసింది. ఆ తర్వాత దీన్నే తన ముద్దు పేరుగా మార్చుకున్నాడు సీనియర్ నటుడు. ఇక సినిమాల్లో గొప్ప నటుడిగా గుర్తింపు పొందిన విజయకాంత్ రాజకీయాల్లోనూ సత్తా చాటారు. 2005లో డిఎండికే పార్టీని స్థాపించి రాజకీయాల్లోకి ఎంట్రీ ఇచ్చారు. 2011 నుంచి 2016 వరకు తమిళనాడు శాసనసభలో ప్రతిపక్ష నాయకుడిగా వ్యవహరించారు. విజయకాంత్ భార్య పేరు ప్రేమలత. వీరికి 2 కుమారులు ఉన్నారు.
ప్రముఖ కోలీవుడ్ నటుడు డిఎండికే అధ్యక్షుడు విజయకాంత్ కన్ను మూశారు. ప్రస్తుతమైన వెంటిలేటర్పై చికిత్స పొందుతున్నారు. తమిళనాడు డిఎండికే అధినేత నటుడు విజయకాంత్కు కోవిడ్ పాజిటివ్గా తేలింది. శ్వాసకోశ సమస్యల కారణంగా ఇటీవలే చికిత్స తీసుకున్నారు. తాజాగా మరోసారి ఆసుపత్రిలో చేరిన విజయకాంత్కు కరోనా సోకింది. దీంతో ప్రస్తుతమైన వెంటిలేటర్పై చికిత్స పొందుతున్నారు. ఈ విషయంపై పార్టీ అధికారిక ప్రకటన చేసింది. బ్రేకింగ్ న్యూస్ అయితే చూస్తున్నాం. ప్రముఖ నటుడు విజయకాంత్ కన్నుమూశారు. తమిళ్లో సూపర్ స్టార్గా పేరు తెచ్చుకున్న ఆయన తెలుగు ప్రేక్షకులకు కూడా సుపరిచితులే. ఆ తర్వాత రాజకీయ అరంగేట్రం చేసిన విజయకాంత్ డిఎండికే పార్టీని స్థాపించి కొన్నేళ్ల పాటు ప్రతిపక్ష నేతగా కూడా తమిళనాడు రాజకీయాల్లో ఒక సంచలనమే సృష్టించారు. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం అందించడానికి మా ప్రతినిధి మా ఫిలిం రిపోర్టర్ కృష్ణప్రసాద్ ఫోన్ ద్వారా సిద్ధంగా ఉన్నారు. ఎస్ చెప్పండి కృష్ణప్రసాద్. ప్రముఖ నేతడు మన రాజకీయవేత్త తమిళనాడు రాజకీయవేత్త విజయకాంత్ చెన్నైలో కన్నుమూయటం జరిగింది. కరోనా ఇన్ఫెక్షన్ తో కొద్ది రోజుల క్రితం ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న ఆయన ఈ రోజు ఉదయం కన్నుమూయటం జరిగింది. ఆయన తమిళనాడులోనే ఈ వార్తను కూడా తమిళనాడులో మైత్రి ఆసుపత్రి వర్గాలు కూడా ధృవీకరించడం జరిగింది. కొద్దిసేపటి క్రితమే ఈ నెల పద్నాలుగులోనే ఆయన కొద్దిగా అస్వస్థకు గురయ్యి ఉండగా ఇంట్లో నడవలేని పరిస్థితుల్లో ఉన్నప్పుడు ఆసుపత్రిలో చేర్పించిన కుటుంబ సభ్యులు చేర్చడం జరిగింది. ఈ విజయకాంత్ తమిళనాడులోనే కాదు, తమిళ ఇండస్ట్రీ కాదు, తెలుగు ఇండస్ట్రీలో బాగా సుపరిచితుడు. ఆయన మొదటిగా మనకు తెలుగులో బాగా నడిపించింది సింధూర పువ్వు సినిమాలో ఆయన ఒక ప్రత్యేక పాత్రలో కనిపించి అందరిని మెప్పించాడు. ఆ తర్వాత కెప్టెన్ ప్రభాకర్ సినిమాతో ఆయన ఒక సంచలనాన్ని సృష్టించని చెప్పచ్చు. తెలుగునాడు కానీ ఇటు సౌత్ ఇండియా ఇండస్ట్రీలో ఒక మంచి నటుగా గుర్తింపు కూడా తెచ్చుకున్నాడు. ఆయన కెప్టెన్ సినిమాతో ఆయన అందరూ కూడా సినిమా ఇదో కాదు ఒక కెప్టెన్ ఇండస్ట్రీకి చెందించిన ఒక కెప్టెన్ గానే ఆయన్ని కెప్టెన్ గానే పిలుస్తూ ఉంటారు. ఆయన్ని తమిళనాడు సినీ రంగంలో ఒక ప్రత్యేకమైన సూపర్ స్టార్ హోదాను కూడా ఆయన సాధించిందని చెప్పుకోవచ్చు. తెలుగులో బాగా సుపరిచితుడు ఆయన కూడా. ఇంకా రాజకీయ ఇది ఇండస్ట్రీలోనే మంచిగా ఎదుగుతున్న కొద్ది తర్వాత ఆయన సినీ రంగం నుండి రాజకీయ ప్రవేశం కూడా చేసింది. రాజకీయం చేసి ఆయన కొత్తగా ఒక డిఎండికే అనే పార్టీని కూడా స్థాపించి ప్రజలకు మరింతగా చేరువయ్యి రాజకీయ ద్వారా కూడా ఎంతో సేవా కార్యక్రమాలు కూడా చేసిన గంట మన విజయకాంత్ అని చెప్పుకోవచ్చు. ఆయన దాదాపు 150 సినిమాలకు పైగా సినిమాలు కూడా చేసిన విజయకాంత్ చాలా మంది అందరు ఆయన అభిమానులు మాత్రం కెప్టెన్ ప్రభాకర్ అని కూడా పిలుస్తూ ఉంటారు. తన కెప్టెన్ మన ఈ రోజు ఆయన ముందు లేకపోతే చాలా బాధపడుతుందంతా కూడా ప్రజలు ఈ విషయాన్ని జీర్ణించుకోలేకపోతున్నారు. సౌత్ ఇండియాకే కాదు అందరికి యావత్ భారతదేశానికి కూడా ఒక విజయకాంత్ లేని విషయం కూడా చాలా మాత్రం బాధ కలిగించే విషయం అని చెప్పుకోవచ్చు. ఎస్, అంటే కృష్ణప్రసాద్ ప్రధానంగా ఆయన రాజకీయ జీవితం చూసుకున్నా కానీ డిఎండికే పార్టీని స్థాపించి తమిళనాడు రాజకీయాల్లో ఆయనకంటూ ఒక ప్రత్యేక పేజీని లెక్కించుకున్నారని చెప్పుకోవాలి. అంటే ఆయన రాజకీయ జీవితం పట్ల ఎలా చూడాలి? రాజకీయంగా మాత్రం కొన్ని రోజులు మాత్రం అసలు చాలా ఒక ప్రతిపక్ష నాయకుడు హోదాలో కూడా చాలా కార్యక్రమం చేయడం జరిగింది. ఆయన అనుకున్న సీటు సాధించడం ముఖ్యమంత్రి స్థాయి హోదాని పోలేకపోయినా కూడా ఒక గుర్తింపు డిఎండికే అంటే ఒక విజయకాంత్ వల్లే చాలా మంది కూడా ఆయన ఫాలోవర్స్ కూడా చాలా మంది ఉన్నారు. ఇప్పటికీ ఆ పార్టీని నడిపే వేరే వాళ్ళ చేతిలో నడిపిస్తూనే ఉన్నారు. ఒక రాజకీయ వేత్తగా మాత్రం చాలా గుర్తింపును తెచ్చుకుందని చెప్పుకోవచ్చు. మనం ఇప్పుడు చాలా మంది హీరోలు కొంతమంది పార్టీలు పెట్టి వెనక్కి తిరిగినా ఈయన మాత్రం కొనసాగింపుతూనే ఉన్నాడు. ఆ పార్టీని మాత్రం ప్రజల్లో ఇంకా చేరువవుతూనే ఉన్నాడని చెప్పుకోవచ్చు.
ఎస్ కృష్ణప్రసాద్ అంటే సినీ పరంగా చూసుకున్నట్లయితే 80వ దశకంలో కావచ్చు, 90వ దశకంలో కావచ్చు, అటు తమిళనాడులో కావచ్చు, లేకపోతే డబ్బింగ్ సినిమాల ద్వారా కన్నడ తెలుగు ఇండస్ట్రీలో కూడా ఆయన మొత్తంగా ఇటు ప్రేక్షకులకు సుపరిచితులే. కాకపోతే ముఖ్యంగా తమిళ ఇండస్ట్రీలో చూసుకుంటే ఆయన ఒక సూపర్ స్టార్గా వెలుగొందారు. అంటే తమిళ ప్రేక్షకులు కావచ్చు, తమిళ ప్రజలు కావచ్చు, అంటే ఏమనుకుంటున్నారు అంటే ఆయన మరణ వార్త ప్రతి ఒక్కరిని కూడా కలిచి వేస్తుందని చెప్పుకోవాలి. ఎలా చూడాలి ముఖ్యంగా ఆయన మరణ వార్తని? ఇది కరెక్టే అండి. 80-90 మాత్రం అయినట్లు ఆయన ఒక సూపర్ స్టార్ హోదాని ఆయన చూస్తే మాత్రం ఆయన చూస్తే మాత్రం రజనీకాంత్ స్టైల్లోనే ఉంటారు. ఇది ఆయన పేరు కూడా విజయకాంత్ కాబట్టి విజయకాంత్ రజనీకాంత్ అన్నదమ్ములేం అన్నట్టుగా ఆ రోజుల్లో ఉండేవారు. కానీ అసలు ఆయన అప్పట్లో రజనీకాంత్ కన్నా కొద్దిగా ఒక స్థాయి కొద్దిగా ఒక మెట్టు పైన ఉన్నారు. 80-90 కెప్టెన్ ప్రభాకర్ తో ఆయన మా ఇండస్ట్రీ కెప్టెన్ అంటూ ముద్దుగా గౌరవమైన హోదాతో కెప్టెన్ అని పిలుస్తూనే ఉంటారు. ఆయన లోటు మాత్రం తీర్చలేదని చెప్పి చాలా మంది వాపోతున్నట్టుగా తెలుస్తుంది మనకి. ఆయన అసలు పేరు ఆయన మాత్రం వేరే ఉన్నా కూడా ఇక్కడ మాత్రం విజయకాంత్ కానీ అందరికి తెలుసు. ఆయన నారాయణ దాస్ విజయరాజ్ అనమాట ఆయన పేరు, అలగర్ స్వామి. నారాయణ విజయరాజ్ అలగర్ స్వామి. ఈ రోజు విజయకాంత్ ఇండస్ట్రీనే ఒక రాజ్యం ఏంటంటే చాలా చెప్పుకోవచ్చు అనమాట ఆయన గురించి కూడా. ఎస్, అంటే ఫైనల్గా అంత్యక్రియలు కావచ్చు, లేకపోతే ఇంకొక విషయం ప్రధానంగా కరోనాతో మరణించారని చెప్తున్నారు. దీనికి సంబంధించి కూడా కొంత వార్తలు వైరల్గానే మారుతున్నాయి. అంటే ఇంత పెద్ద హీరో డిఎండికే అధినేత అయినటువంటి విజయకాంత్ కరోనాతో మరణించారనడంతో అటు తమిళనాడులో కావచ్చు, కొంత సౌత్ ఇండియాలో కావచ్చు, కొంత దీనికి సంబంధించిన చర్చ కూడా జరుగుతుంది. అంటే కరోనాతో మరణించారని ఎలా చూడాలి వార్తని? దాదాపు ఆయనకు ఒక సంవత్సరం నుండి మాత్రం ఆయన ఆరోగ్యం మాత్రం సరిగా లేదు. కొద్దిగా చాలా ఎక్కడ ఉన్నా కూడా కొద్దిగా ఆయన నీరసంగా ఆరోగ్యం మాత్రం దాదాపు ఒక సంవత్సరం నుండి మంచిగా లేదు. ఆయన ఎక్కడ ఈ మధ్యకాలంలో సినిమాల పరంగా రాజకీయ పరంగా మాత్రం బయట కూడా ఎక్కడ ఆయన కనిపించట్లేదు. అయితే కొన్ని రోజుల క్రితం మాత్రం ఇప్పుడు ఆయన నడవలేని స్థితిలో ఇంట్లో ఉంటే మాత్రం కొద్దిగా వైరల్ ఇన్ఫెక్షన్ లాగా వచ్చిందని అది కరోనా అని చెప్పని అంటాం కూడా జరుగుతుంది. కానీ అది కరోనాతో ఆయన చేరిండు అని చెప్పి చెప్తున్నాయి. అధికారికంగా మాత్రం వాళ్ళు కరోనా అని చెప్పలేదు. ఆసుపత్రి వర్గాలు కూడా దాదాపు మాత్రం ఆయన కొద్దిగా అనారోగ్యంతో మృతి చెందిన చెప్పి ధృవీకరించడం జరిగింది. ఎస్, అంటే నాకు మనకు తెలిసినంత వరకు ఇప్పటికే ప్రముఖ హీరోలు కావచ్చు, లేకపోతే సినీ పెద్దలు, రాజకీయ పెద్దలు కూడా వారి భౌతిక కాయం ఒకవేళ తమిళనాడులో ఎక్కడైతే చెన్నైలో వారిని ఉంచుతారో అక్కడికి చేరుకునే అవకాశం ఉంది. మరికొద్దిసేపట్లో వారంతా కూడా అంటే ఈ కార్యక్రమాలన్నీ కూడా ఎలా సాగే అవకాశం ఉంది, వారి అంత్యక్రియలు ఈ రోజా రేపా అనే విషయాలు ఏమైనా తెలుస్తున్నాయా? ఇంకా కుటుంబ సభ్యులు స్పందించారండి. ఈ రోజు రేపు అనేది కూడా ఈ కుటుంబ సభ్యులు త్వరలోనే ప్రకటిస్తామన్నట్టు కూడా చెప్తుంది అధికారికంగా. సో అది కొద్దిసేపట్లో మనకి తెలుసుకోవచ్చండి. రైట్, థ్యాంక్ యూ కృష్ణప్రసాద్. రైట్, బ్రేకింగ్ న్యూస్ అయితే చూస్తున్నాం. డిఎండికే నేత విజయకాంత్ కన్నుమూసినట్లుగా మనకు బ్రేకింగ్ న్యూస్ అంటోంది. తెలుగు అదేవిధంగా మరికొన్ని సౌత్ భాషలతో పాటు తమిళ్లో ముఖ్యంగా సూపర్ స్టార్గా ఆయన ఒక వెలుగు వెలిగారు. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం అందించడానికి మా ప్రతినిధి మానస్ ఫోన్ ద్వారా సిద్ధంగా ఉన్నారు. రైట్, చెప్పండి మానస్. విజయ బయానం తీసుకున్నట్టయితే తమిళనాట ఒక బాధాకరమైన వార్త అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే తమిళ ప్రేక్షకులందరూ పురాతి కలింగర్ అని ఎంతో ప్రేమగా పిలుచుకునేవారు. అదేవిధంగా తన 1వ సినిమా అయినటువంటి కెప్టెన్ ప్రభాకరన్ సినిమా నుంచి విజయకాంత్ అందరూ కూడా కెప్టెన్ అని ఎంతో అభిమానంగా పిలుచుకుంటారు తమిళనాట. సో
ఒక విధంగా చూసుకుంటే ఒక మంచి స్టార్ నటుడు, ఒక మంచి రాజకీయ నాయకుడు కూడా తమిళ ప్రేక్షకులతో పాటు అందరికి కూడా దూరం అయ్యారని చెప్పుకోవచ్చు. చాలా కాలంగా ఈయన శ్వాస సంబంధిత బాధతో బాధపడుతున్నారని తెలుస్తుంది మనకి. హాస్పిటల్లో చికిత్స పొందుతూ ఉంటారు. కానీ ఇంతకు ముందు కూడా కోవిడ్ బారిన పడ్డారు ఒకసారి, ఈ రెండోసారి, ఈసారి మాత్రం కాస్త సీరియస్ కావడంతో ఆయన హాస్పిటల్లో జాయిన్ చేసినప్పటి నుంచి కూడా ఆయనకి వెంటిలేటర్ మీదే ఎక్కువగా వైద్యం అందించడం జరిగింది. అయితే ఈ రోజు ఉదయాన్న ఆయన చికిత్స విడిచారు. మనకు తెలుగులో కూడా ఆయన సినిమాలు, తెలుగు హిందీలో కూడా ఎన్నో సినిమాలు ఆయనవి డబ్ అయ్యి సూపర్ హిట్ గా నిలిచినవి మనం చూస్తున్నాం. అయితే ప్రధానంగా చూసుకుంటే కెరీర్ బిగినింగ్ నుంచి కూడా నెగిటివ్ షేడ్స్ లో కనిపించిన విజయకాంత్ మెల్లగా హీరోగా మారి దగ్గర దగ్గర 150 పైగా చిత్రాలు అయితే నటించారు. అయితే కానీ ఒక విధంగా చూసుకుంటే 2000 నుంచి రాజకీయాల్లో చాలా యాక్టివ్ గా ఉండి డిఎంకే పార్టీని స్థాపించిన తర్వాత కూడా ప్రజల్లో, అంటే ఎల్లవేళగా ప్రజల్లో మమేకంగా తిరుగుతూ ఉండేవారు. డిఎంకే పార్టీని స్థాపించి 2005 నుంచి కూడా అసెంబ్లీ ఎన్నికల్లో కానీ తమిళనాడు కానీ తన మార్క్ అయితే చూపించగలిగారు. కానీ ఈ రోజు అంటే అటు సినిమా పరిశ్రమకే కాకుండా సామాన్య ప్రేక్షకులు, సామాన్య జనానికి కూడా ఎంతో దగ్గరగా ఉండే వ్యక్తి విజయకాంత్, అలాంటి వ్యక్తి దూరం అవడం మాత్రం కొంతవరకు బాధాకరమైన విషయాన్ని చెప్పుకోవచ్చు. ఎస్, మనసు మీరు అంటున్నట్లుగా ఆర్కే సెల్వమణి దర్శకత్వంలో ఆయన 100వ చిత్రంగా వచ్చినటువంటి క్యాప్టెన్ సినిమా తర్వాత ఆయన పేరే క్యాప్టెన్ విజయకాంత్గా స్థిరపడిపోయిందంటే ఆయన నటనని మనం ఖచ్చితంగా మెచ్చుకోవాల్సిందే. కాకపోతే ఆ తర్వాత కూడా ఆయన అనేక చిత్రాల్లో క్యారెక్టర్ ఆర్టిస్ట్గా కూడా నటిస్తూ వచ్చారు. అంటే విజయ్ సినిమాల్లో కావచ్చు, సూర్య సినిమాల్లో కావచ్చు. అంటే నటన పరంగా ఒకవైపు రాజకీయంగా ఆయన అరంగేట్రం చేసినప్పటికీ కూడా నటనను ఎక్కడా వదిలిపెట్టకుండా నటిస్తూనే ఉన్నారు. అంటే ఖచ్చితంగా తమిళ ఇండస్ట్రీకి మాత్రం ఒక కోలుకోలేనటువంటి ఒక పెద్ద విషాదం అనేది చెప్పుకోవాలి. అంటే తమిళ ఇండస్ట్రీలో సినీ ప్రముఖులు స్పందిస్తున్నారని కూడా ఇప్పటికే తెలుస్తోంది. ఎలా చూడాలి మానస్? అవును విజయ్, అయితే ఈ విజయకాంత్ ఎప్పుడు కూడా ఎక్స్పెరిమెంట్ చేయడానికి సిద్ధంగా ఉంటారు. మనం చూసుకున్నట్టయితే కోలీవుడ్ లో వచ్చిన ఫస్ట్ 3D సినిమా అయినటువంటి అన్నే భూమిలో కూడా విజయకాంత్ లీడ్. సో అదే తమిళనాట తొలి 3D సినిమా అన్నమాట. సో అదే విధంగా శివాజీ గణేశన్ లాంటి స్టార్ నటులతో కలిసి నటించడమే కాకుండా శివాజీ గణేశన్, రజనీకాంత్, కమలాసన్ లాంటి స్టార్ నటులతో పాటు పోటీ పడుతూ అటు నెగిటివ్ షేడ్స్ లో నటిస్తూనే ఇది హీరోగా కూడా ముందుస్తూ, అదే విధంగా యంగ్ జనరేషన్ రాజకీయాల్లో అరంగేట్రం చేసిన తర్వాత కూడా తను యంగ్ జనరేషన్ హీరోల చిత్రాల్లో కూడా కీలకమైన పాత్రలు, పొలిటీషియన్ పాత్రలు అలాంటివి పోషించారు. అదే విధంగా మన విజయకాంత్ చూస్తే ముందుగా గుర్తొచ్చేది కాకి డ్రెస్, ఎందుకంటే 20 సినిమాలకు పైగా ఆయన కాకి యూనిఫామ్ ధరించి పోలీస్ పాత్రల్లో నటించారు. సో ఆన్ స్క్రీన్ లో విజయకాంత్ అనగానే మనకి ముందుగా గుర్తొచ్చేది ఓ పోలీస్ పాత్ర అయితే ఖచ్చితంగా గుర్తొస్తుంది. ఎస్, అంటే ఒకవైపు సినిమాల పరంగా అటు తమిళనాడుతో పాటు ఆయన డబ్బింగ్ సినిమాల ద్వారా ఇటు తెలుగులో కూడా దాదాపు తెలుగు ప్రేక్షకులందరికీ కూడా విజయకాంత్ అంటే సుపరిచితులే. ఖచ్చితంగా చాలామంది తెలుగు ప్రేక్షకులకు కూడా ఇదొక పెద్ద విషాద వార్త అని చెప్పుకోవాలి. అంటే తెలుగు సినిమాకి సంబంధించి ఆయన అప్పుడప్పుడు క్యారెక్టర్ ఆర్టిస్ట్గా కావచ్చు, లేకపోతే ఆయన డబ్బింగ్ సినిమాల ద్వారా కూడా కావచ్చు, తెలుగు ప్రేక్షకులకు సుపరిచితులే. అంటే ఈ విషయాన్ని ఎలా చూడాలి మానస్? ఈ విషయం మనం చూసుకున్నట్టయితే ఆయన స్ట్రైట్ గా తెలుగులో కానీ హిందీలో కానీ ఇతర ఏ భాషల్లో కూడా స్ట్రైట్ మూవీస్ చేయనప్పటికీ 27 వయసులో మొదటిసారి తమిళ తెరంగేట్రం చేశాడు విజయకాంత్. అయితే అప్పటి నుంచి కూడా నిర్విరామంగా, అంటే మనం చూసుకున్నట్టయితే 3 shift యాక్టర్ అని కూడా ఆయన విజయకాంత్ పిలిచేవారు ఇండస్ట్రీలో. అంటే 3 shift యాక్టర్ అంటే మార్నింగ్ నుంచి నైట్ మిడ్ నైట్ వరకు కంటిన్యూస్ గా 3 షూటింగ్లు అటెండ్ అయ్యి ఆయన నిర్విరామంగా పనిచేస్తూనే ఉండేవారు. సో అందుకే ఆయన్ని 3 shift యాక్టర్ అని కూడా పిలుచుకునేవారు. సో ఆయన నటించిన సినిమాల్లో దాదాపు 20కి పైగా సినిమాలు అటు హిందీ ఇటు తెలుగు భాషల్లో కూడా డబ్ అయ్యి ఇక్కడ కూడా మంచి విజయాలను అయితే సాధించాయి. అదేవిధంగా చూసుకుంటుంటే తనకి దేశభక్తి, అంటే భారతదేశం మీద ఉన్న ప్రేమ కూడా చాలా ఎక్కువ అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే తను నటించిన ప్రతి సినిమాలోనూ దేశభక్తికి సంబంధించిన అంశాలతో పాటు సొసైటీకి సంబంధించిన ఏదో ఒక అంశాన్ని, సందేశాన్ని ఆయన ఇంక్లూడ్ చేయించేవారు. ఒకవేళ ఆ సినిమాలో అది పార్ట్ కాకపోయినప్పటికీ దర్శక నిర్మాతలతో మాట్లాడి రచయితలతో ప్రత్యేకంగా
సందేశాత్మక సన్నివేశాలని ఉండేలాగా ప్లాన్ చేశారు. అయితే అదే ఆయనలో ముందు నుంచి ఉన్న విప్లవాత్మక ధోరణి, ఆ సొసైటీ పట్ల ప్రేమే ఆయన్ని రాజకీయాల వైపు కూడా నడిపించిందని చెప్పుకోవచ్చు. రైట్, థ్యాంక్ యూ మానస్.